హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. బ్రహ్మం గారికి 17 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ కాలజ్ఞానాన్ని రాయడం అనేది మొదలుపెట్టారు. ఆ వయసులోనే బ్రహ్మం గారు ఫ్యూచర్ని ప్రొడక్ట్ చేసి తాటాకుల పైన రాయడం చాలా ఆశ్చర్యకరం. అయితే బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పినవి ఏమేం జరిగాయి, ఏమేం జరగలేదు, భవిష్యత్తులో ఏం జరగబోతూ ఉన్నాయి, ఇంకా 2024 సంవత్సరంలో ఏం జరగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఈ వీడియోలోనికి వెళ్లే ముందు మీరంతా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మం గారు రాసినటువంటి కాలజ్ఞానంలో ఇంకా జరగని వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్, విగ్రహం మాట్లాడుతుంది అని చెప్పారు, అది ఇంతవరకు కూడా జరగలేదు. రెండవది, శ్రీశైల మల్లికార్జున గుడిలో పొగమంచు ఏర్పడి మల్లికార్జున స్వామి ప్రజలతో మాట్లాడుతారు అని చెప్పారు, అది ఇంకా జరగనేలేదు. శివుని కంట నీరు వస్తుంది, తెల్లకాకులు అనేవి ప్రతి ఊరి పొలిమేరలలో ఏడుస్తాయి అని చెప్పారు, ఒక బాలుడి ఫ్యూచర్ని ప్రొడక్ట్ చేస్తారు అని చెప్పారు. ఏడవది, 12 రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు, 13వ రోజు భయంకరమైన వరదలు వస్తాయి అని చెప్పారు. అలాగే శ్రీశైల బ్రహ్మరాంబికా గుడిలో ఒక ముసలి 8 రోజుల పాటు ఉండి మేకపోతులాగా అరిచి మాయం అయిపోతుంది అని చెప్పారు. తర్వాత, కృష్ణా గోదావరి నదిలో రక్తం పారుతుంది. 10వది, 2 బంగారు అంశలు ప్రతి ఊరు కూడా తిరుగుతూ ఉంటాయి, వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన వారి కండ్లు పోతాయి అని చెప్పారు. 11వది, కృష్ణానదిలో వరదలు ఎక్కువయ్యి ఆ నీళ్ళన్నీ కూడా ఇంద్రకీలాద్రి పైన ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కుపుడకను తాకుతుంది అని చెప్పారు. 11వది, యాగంటిలో ఉన్నటువంటి నంది విగ్రహానికి ప్రాణం వచ్చి రంకెలు వేస్తుంది అని చెప్పారు. యాగంటిలో ఉన్నటువంటి స్థానికులు ఆ నంది విగ్రహం అనేది కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ వస్తుంది అని చెప్తూ ఉన్నారు. 13వది, సూర్యుడు మనిషిలాగా కనిపిస్తాడు. ఇలా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చాలానే చెప్పారు, కానీ ఇంకా అందులో చాలా వరకు జరగనే లేదు. ఇప్పుడు బ్రహ్మం గారు రాసినటువంటి కాలజ్ఞానంలో జరిగినవి ఏమిటో అనేది తెలుసుకుందాము. ఆ తర్వాత జరగబోయే వాటి గురించి కూడా తెలుసుకుందాము. ఇందులో ఫస్ట్ది, కాశీపట్నంలో ఉన్నటువంటి దేవాలయము 40 రోజుల పాటు మూతపడుతుంది అని చెప్పారు. సరిగ్గా 1990 సంవత్సరంలో గంగానదికి భారీగా వరదలు వచ్చాయి, అప్పుడు అక్కడ కలరా వ్యాధి కూడా వ్యాపించింది. ఆ సమయంలో ఎవరు కూడా కాశీ నగరానికి వెళ్ళలేదు. మళ్ళీ 40 రోజుల తర్వాత గంగానది వరదలు తగ్గాక ఆ 40 రోజుల తర్వాత మళ్ళీ కాశీపట్టణానికి ప్రజలు రావడం స్టార్ట్ చేశారు. తర్వాత, ఒక అమ్మ 16 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలిస్తుంది అని చెప్పారు. ఇది కూడా నిజమే అయ్యింది. ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. తర్వాత, తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు, ఆ రంగులను చూసి ప్రజలంతా కూడా మోసపోతారు, అంటే రాజకీయాల్లోనికి సినిమా యాక్టర్స్ వస్తారు అని. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, మీకు తెలిసిందే చాలామంది సినిమా యాక్టర్స్ పొలిటీషియన్స్గా మారిపోయారు. 4వది, రాజుల పాలన అంతా కూడా నశించిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు మనకు అంతా కూడా ప్రజాస్వామ్యమే నడుస్తూ ఉంది, రాజులు రాజ్యాల పాలన ఎప్పుడో కూడా మనకు అంతరించిపోయింది. 5వది, ఆకాశాన పక్షి వాహనాలు కూలిపోతాయి, చాలామంది మరణిస్తారు అని కూడా రాశారు. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసే సమయంలో అప్పుడు ఒక పుష్పక విమానం మాత్రమే ఉంది, అప్పట్లో విమానాలు అయితే లేదు. దీని అర్థము విమానాలు కూలిపోయి చాలామంది మరణిస్తారు అని, ఇలా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయి అని బ్రహ్మం గారు చెప్పారు. తర్వాత, 6వది, ప్రపంచ జనాభా అనేది విపరీతంగా పెరిగిపోతుంది, ఇప్పుడు చూస్తే నిజంగానే దేశ జనాభా అనేది పెరిగిపోయింది. 7వది, బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అని చెప్పారు. అప్పట్లో గుడులు అనేవి కొందల 100 ఎకరాల వరకు కూడా ఉండేవి, ఇప్పుడు చూస్తే అవి చిన్నగా మారిపోయాయి. తర్వాత, హైదరాబాద్లో ముస్లింలు హిందువుల మధ్యన జాతి మత కలహాలు వస్తాయి. సరిగ్గా 20 నుంచి 20 సంవత్సరాల క్రితము హైదరాబాదులో జాతి కలహాలు అనేవి వచ్చాయి మనం చూశాము. 9వ, చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, చావు పుట్టుకలను మాత్రం మార్చలేవు. మెడికల్ ఇండస్ట్రీ అనేది చాలా అడ్వాన్స్గా అయిపోయింది, బాడీలో ఏ పార్ట్ పోయినా సరే దానికి ఐరన్ ప్లాస్టిక్ పార్ట్స్ పెట్టడము చేస్తూ వస్తున్నారు, కానీ మనిషిని పుట్టించడం, చనిపోయిన వారిని బతికించడం వంటివి చేయలేకపోతున్నారు. 13వది, దొంగ స్వాములు వస్తారు. 14వది, ఆడవాళ్ళు తమ శీలాన్ని అమ్ముకుంటారు. 15వది, ఒక భయంకరమైన రోగం ప్రపంచమంతా కూడా విచ్చలవిడిగా పాకిపోతుంది, చాలామంది ప్రజలు ఆ రోగానికి గురి అయ్యి, రీసెంట్గా ఎలాంటి వైరస్ వచ్చిందో మనందరికీ కూడా తెలుసు. తర్వాత, ఆడవాళ్ళు తన పిల్లల్ని అమ్ముకుంటారు. ఇంకా చాలానే జరిగినవి ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఫ్యూచర్ గురించి ఏం రాశారో ఇప్పుడు మనం లైన్గా తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో ఏమేం జరగబోతున్నాయో తెలుసుకుందాము. ఇండియా ఒక వార్లో అడుగు పెట్టబోతుంది, ఇండియా క్యాపిటల్ అయిన ఢిల్లీ మీద ఒక పడుతుంది, అలాగే ఇండియా క్యాపిటల్ని కూడా మారుస్తారట, అలాగే ఒక కొత్త నక్షత్రం ఆకాశంలో జన్మిస్తుంది. ఇక 2024 డిసెంబర్ మంత్లో భారతదేశంలో సౌత్ సైడ్ ప్రకృతి వైపరీత్యాలు గొడవలు కూడా జరుగుతాయట. 2027-28 సంవత్సరంలో సూర్యుడు ఒక రింగులాగా కనబడతాడట. 2033-34 సంవత్సరంలో చాలామంది చేసినటువంటి తప్పులకి శిక్షలు కూడా అనుభవిస్తారట.
అంటే జైల్లో పెట్టడం లాంటివైతే కాదు, కొత్త జబ్బులతో మరణించడము, అలాగే అగ్నిపర్వతాలు పేలిపోవడము, వరదల వలన, అగ్నివర్షం వలన, పిడుగులు, భూకంపాలు, భయంకరమైన జ్వరాలు, కాలుష్యం బాగా పెరిగిపోవడం లాంటివి జరుగుతాయి. అందులో చాలామంది మరణిస్తారు. అదే వారి శిక్ష 2034-35 సంవత్సరంలో పౌర్ణమి తర్వాత 8వ రోజున శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతారట. ఇవే కాకుండా బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో ఇంకెన్నో కూడా చెప్పడం జరిగింది. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానంని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మకం నమ్మకపోవడం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. బహుశా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరగనివి ఏంటివంటే అవన్నీ కూడా ఇప్పుడు ఫ్యూచర్లో జరగవచ్చు అన్నమాట. అలాగని ఖచ్చితంగా అవి జరుగుతాయని కూడా మనం చెప్పలేము. కానీ బ్రహ్మం గారు రాసినటువంటి కాలజ్ఞానంలో 2024 ఏమేమి జరుగుతాయో కూడా రాశారు. ఓకే, మరి ఈ కాలజ్ఞానమే మీ ఒపీనియన్ ఏందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Chitam